మారణాంతక కరోనా వైరస్ మహమ్మారి దేశాన్ని కమ్మేసిన ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు నివారణ చర్యల మీదే దృష్టి సారించాయి. ఈ మహమ్మారి వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి తీసుకోవలసిన ముందు జాగ్రత్త చర్యలు, ఆక్సిజన్ ఉత్పత్తి, వ్యాక్సినేషన్ కార్యక్రమాలు, అదనపు కోవిడ్ కేంద్రాల ఏర్పాటు, కరోనా పేషెంట్లకు అందుతున్న వైద్య సదుపాయం, ఆహారం, ఆయా చర్యలన్నింటినీ అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రాధాన్యత కిందకు తీసుకొచ్చాయి. కరోనా వ్యాప్తిని నివారించడానికి నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నాయి, పాక్షిక లాక్డౌన్లు పాటిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు దీనికి మినహాయింపేమి కాదు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఎలా ఉందనే విషయంపై ఒర్మాక్స్ మీడియా ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వే కోసం ఏప్రిల్లో మాత్రమే ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ముఖ్యమంత్రుల వ్యవహార శైలి, పరిపాలనా సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి రూపొందించుకున్న కార్యాచరణ ప్రణాళిక దాని అమలు తీరును ఆధారంగా చేసుకుంది. అనంతరం అత్యుత్తమ ముఖ్యమంత్రుల జాబితాను రూపొందించింది, దాన్ని ప్రజామోదం కోసం విడుదల చేసింది. ఈ జాబితాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. ఆయనకు 55 పాయింట్లను ఇచ్చింది ఒర్మాక్స్. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అగ్రస్థానంలో నిలిచారు. అస్సాం, కేరళ ముఖ్యమంత్రులు సర్బానంద్ సోనోవాల్, పినరయి విజయన్ సంయుక్తంగా 3వ స్థానాన్ని చేజిక్కించుకున్నారు. వారిద్దరికీ 54 చొప్పున పాయింట్లు వచ్చాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆ తరువాతి స్థానాల్లో నిలిచారు. యోగి ఆదిత్యనాథ్ 53, మమతా బెనర్జీ 52 పాయింట్లను సాధించారు. ముఖ్యమంత్రులు ప్రమోద్ సావంత్ గోవా, అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ, శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్, నితీష్ కుమార్ బీహార్లకు టాప్ 10 జాబితాలో చోటు దక్కింది. ఇందులో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు 15వ స్థానంలో